జీవితంలో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవ్వరూ చెప్పలేరు. ఈ ప్రేమ కథలో ఇద్దరు ప్రేమికుల జీవితం ఎటువంటి మలుపు తిరుగుతుందో ఈ కథలో చూద్దాం. ప్రేమికులు గెలిచి ప్రేమను గెలిపించారా, ప్రేమ గెలిచి ప్రేమికులను గెలిపించిందా, లేక ఎన్ని రోజులని ఇలా చూస్తావురా, చిరాకు రావట్లేదా? నన్ను నేను చూసుకోవడానికి చిరాకెందుకురా? సంవత్సరానికి మూడు కాలాలు, వర్షాకాలం, ఎండాకాలం, శీతాకాలం. ఇంకొకటి ఉంది, అది మనం పోయే కాలం. పోయిన ఎండాకాలం మొదలైంది నీ ప్రేమ, మళ్ళీ ఎండాకాలం వచ్చింది. నువ్వు చూస్తావు, తను చూస్తుంది, మాట్లాడుకోరు చెప్పుకోరు. చెప్పుకుంటేనే ప్రేమ అవ్వదు, నా ఎదురు చూపు తన మనసుకు తెలుసు. అమ్మాయిల్ని కంటి చూపు వరకే ఆపేయాలి, మనసు వరకు రానివ్వకూడదు. పనే నా మనసు అయినప్పుడు కంటి చూపుతో పనేంటి? నీ మనసు నడుచుకుంటూ వస్తుంది చూడు. దింతన 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 దిం
చూసింది చాలే, చేసేదేం లేదు. చూస్తున్నా, షాప్ దగ్గర వెయిట్ చేయడం, బైక్ మీద ఫాలో అవ్వడం. రాసుకున్నా నీ నెంబర్. అయితే మరి ఎప్పుడు ఫోన్ చేయలేదు కదండి. రాసుకున్నది నీ ఫోన్ నెంబర్ కాదు, బైక్ నెంబర్. ఆ నెంబర్ కొడితే నా ఫోన్ మోగదండి. ఏ నెంబర్ కొడితే ఏం మోగుతుందో మాకు బాగా తెలుసు. ఎన్ని రోజులని తిప్పుకుంటావే, ఏదో ఒకటి చెప్పేయచ్చుగా. ఏంట్రా బుడబుచ్చుక ఏమంటుంది? రేపు నా ప్రేమ విషయం చెప్పబోతున్నాను. మొత్తానికి చెప్తున్నావు? ఏంటన్నా లవ్ ప్రపోజలా? అవునరా. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. టెన్షన్ పడకన్నా వస్తుందిలే. ఓకేరా. అసలెందుకు కనిపించావే, మనసెందుకు కదిలించావే, కలతలే మిగిలించావే, మదినెందుకు మురిపించావే, కదనెందుకు నడిపించావే, మధ్యలో వదిలిళ్ళావే. దూరంగా ఉన్నన్నాళ్ళు దగ్గరగున్నావు, దగ్గరగా వచ్చేలోపే దూరం అయ్యావు. నా గుండె గాయం చేసి మాయమయ్యావు. ఓ ప్రేమ ప్రేమ ప్రేమ, నా ప్రాణం నువ్వమ్మా, నా ప్రాణం నువ్వమ్మా. ఓ ప్రేమ ప్రేమ ప్రేమ, నీతోనే ప్రతి జన్మ. ఈ ప్రేమ ఇంతేరా? దూరంగా ఉన్నంతసేపు దగ్గరగా ఉన్నట్టుంటుంది, దగ్గరికి వెళ్తేనే దూరం అవుతుంది. ప్రేమ అంటే కలిసి బతకడమే కాదు, దూరాన్ని కూడా దగ్గరగా ఫీల్ అవటం. బాధపడుతూ కూర్చుంటే బతకలేమురా. అయినా ఇప్పుడు ఏం జరిగింది? అను ఎక్కడుందో తెలుసుకొని ప్రియా గురించి అడిగితే తెలుస్తుందిగా. చేటి బాటే ఒక ముళ్ళ బాటై గుచ్చేస్తూ ఉన్నా పరుగా పనే. నువ్వే నా ప్రపంచం, నేనే నీ సమస్తం అంటూ ఒక్క నిమిషం ప్లీజ్ అను. ప్రియా ఎక్కడ? చెప్పను. ప్రియాతో ఒక్కసారి మాట్లాడాలి ప్లీజ్ అను. ఏం మాట్లాడాలరా, నీ వల్ల తను ఇక్కడ నుంచి దూరంగా వెళ్ళిపోయింది.
రోజు షాప్ దగ్గర వెయిట్ చేయడం, బైక్ మీద ఫాలో అవ్వడం నీ టార్చర్ తట్టుకోలేక వెళ్ళిపోయింది. ఎక్కడికి? నువ్వెంత బ్రతిమలాడినా బెదిరించినా నేను మాత్రం చచ్చినా చెప్పను. అను, ఒకటి మాత్రం చెప్తున్నా గుర్తుపెట్టుకో, ప్రియాని నేను ప్రేమించినంతగా ఎవ్వరూ ప్రేమించలేరు. తను లేకుండా నా ప్రాణం లేదు. తను నా ప్రాణం, ఎక్కడున్నా చేరుకుంటా. చాలా ప్రశాంతంగా ఉంది కదా. ఎక్కడెక్కడో వెతికాను నీ కోసం, ఇక్కడ దొరికావు. ప్రియా నీకు కనపడకుండా పోయిన రోజే నీకు ఒక విషయం చెప్పడానికి ఇద్దరం బయలుదేరాం. ఎంతసేపు రెడీ అవుతావే? అయిపోయిందే. చాలా అందంగా ఉన్నావే. ఈ రోజు వాడు నిన్ను చూశాడంటే పిచ్చెక్కిపోద్ది. నాకే ఏదోలా ఉంది. బోనస్ గా నువ్వు ప్రేమించే విషయం చెప్తున్నావు. చూడు అను, ప్రేమ ఎప్పుడు అందాన్ని చూడదు, అందాన్ని చూసి ప్రేమ పుట్టదు. ఎప్పుడు చూస్తానా అని ఎదురు చూసే ఆ కళ్ళు, నీ నవ్వితే ఆనందపడిపోయా ఆ మనసు. ఈరోజు నా ప్రేమ విషయం చెప్తే వాడి ఆనందాన్ని చూడాలనుంది. ఏముంది, బొమ్మరిల్లో సిద్ధార్థ్ లాగా గాల్లోకి లేస్తాడేమో. సర్లే, వెళ్దాం పద. దేవుడు నన్ను అనాథగా పుట్టించాడు, కానీ నా కోసం ఒకడు ఉన్నాడు అనుకున్నా. వాణ్ణి చేరుకునే టైంకి నన్ను లేకుండా చేస్తున్నాడు. అనాథగా పుట్టాను, అనాథగానే పోతున్నాను. వాడికి ఈ విషయం చెప్దామా? వాడెదురు చూస్తున్న నా ప్రేమ గురించి చెప్పి వాళ్ళు ఆనందాన్ని చూడాలనుకున్నాను, బాధని కాదు. ఏ అబ్బాయి అయినా తను ప్రేమించిన అమ్మాయి సంతోషంగా ఉండాలనుకుంటాడు. తను బాధపడ్డా పర్వాలేదు, అదే అమ్మాయి చనిపోతుంటే. తను చనిపోయి అయినా ఆ అమ్మాయిని బ్రతికించుకోవాలనుకుంటాడు. అందుకే ఇక్కడ నుండి దూరంగా ఎక్కడికైనా వెళ్ళిపోదాం అనుకుంటున్నాను. ఇలా సడన్ గా వెళ్ళిపోతే వాడు తప్పుగా అనుకుంటాడేమోని. తప్పుగా అనుకున్నా పర్వాలేదు, వాడు ప్రాణాలతో ఉంటే చాలు. చూసి చూసి కొంతకాలానికి వాడే మర్చిపోతాడు. నువ్వు మాత్రం వాడికి విషయం చెప్పనని మాటివ్వు. ఆలోచించి ఇక్కడ నుంచి వెళ్ళిపోయింది. తెలిస్తే నువ్వేమైపోతావా? కానీ నువ్వు ప్రియని నేను ప్రేమించినంతగా ఎవరూ ప్రేమించలేరు. తను లేకుండా నా ప్రాణం లేదు అన్నావు, కానీ
ఆ ప్రాణమే తీసేసావు కదరా. ఎప్పుడు నీ చేతికుండే ఇది ప్రియ చేతిలో ఉంది. నువ్వే చంపావు అది నాకు తెలుసు. పోలీసులకు చెప్తే ఏం చేస్తారు? తీసుకెళ్లి జైల్లో వేస్తారు. అంతేగా ఏరా, అమ్మాయి ప్రేమించకపోతే చంపేస్తారా? చనిపోయిన దగ్గర నుంచి ప్రతిరోజు చస్తూనే ఉన్నాను. బ్రతికున్నా సచ్చిన శవంలా బ్రతుకుతున్నా. ఆ రోజు చెప్పాను ప్రియ నా ప్రాణమని, తను ఎక్కడున్నా చేరుకుంటానని చేరుకున్నా. కానీ డాక్టర్ కొడుకు ఇద్దరు కలిసి ఒక మైనర్ అమ్మాయిని రేప్ చేసింది చూసి పోలీస్ కంప్లైంట్ ఇచ్చింది. పోలీసులేమో వాళ్ళ మనుషులే, ఈ అమ్మాయి బ్రతుకుంటే వాళ్ళకు ప్రాబ్లం అని ఈ అమ్మాయిని చంపేయమని నాకు సుపారీ ఇచ్చారు. ఇందులో నా తప్పేం లేదన్నా, నన్ను వదిలేయనా. ప్రియా ప్రియా లేగు ప్రియా, నీకేం అవ్వదు ప్రియా, లేగు ప్రియా ప్రియా లేగు ప్రియా, నీకేం అవ్వదు, నేనున్న ప్రియా లేగు ప్రియా లేగు ప్రియా. చాలా వస్తుందని తెలుసు కానీ ఇంత త్వరగా వస్తుంది అనుకోలేదు. ప్రాణం అయితే నాకు మాటివ్వు. నీకు నువ్వుగా ఎటువంటి ప్రాణం హాని చేసుకున్నని మాటివ్వు. ఇప్పుడు అవన్నీ ఎందుకు ప్రియా? నన్ను వదిలే నా ప్రాణం, వంటరే నా దేహం,
ఎదురుగా నిల్చొని నా ప్రేమ గురించి చెప్పాలనుకున్నాను, కానీ తను ఎదురుగా చావు నిల్చుంది. తను చనిపోతూ కూడా నా గురించి ఆలోచించింది. అప్పుడు అర్థమైంది నన్ను ఎంతగా ప్రేమించిందో. తనతో కలిసి బతకాలి అనుకున్న నాకు ఆఖరి క్షణం కూడా తనకి దూరం చేసింది. తను చావుకి కారణమైన వాళ్ళని చంపాలి అని అనుకున్నాను. అదే సమయానికి పోలీసులు అక్కడికి వచ్చారు. నా ప్రేమ తనతో ఉండమన్నా పగ మాత్రం అక్కడి నుంచి వెళ్ళమంది. తనని వదిలేసి వెళ్ళలేక అక్కడే వదిలేసి వెళ్ళాల్సి వచ్చింది. ఎమ్మెల్యే డాక్టర్ కొడుకుని గుర్తు తెలియని వ్యక్తి చంపాడని వినే ఉంటావుగా, అది నేనే. తనకిచ్చిన మాట కోసం ఇన్ని రోజులు బ్రతుకు చూసి వస్తున్నాను. ఈరోజుతో అది తీరిపోయింది. నీ వల్ల తనని చేరుకోబోతున్నాను. సంతోషంగా ఉంది. ప్రతి ప్రేమ కథలో ఏదో ఒక రూపంలో విలన్ ఉంటాడు. ఈ కథలో మాత్రం వీరిని పుట్టించిన వాడే. డెస్టినీ కెన్ నెవర్ బీ చేంజ్డ్. అసలెందుకు కనిపించావే, మనసెందుకు కదిలించావే, కలతలేమి.